వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బస్వానందం గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్. అసలు సోరియాసిస్ అనేది చాలా భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధికి అసలు హోమియోలో ట్రీట్మెంట్ ఉందా? అసలు లైక్ హోమియోపతి మామూలుగా సోరియాసిస్ అంటేనే ఆటోఇమ్యూన్ డిసీజ్ అని చెప్తారు అలోపతి వైద్యంలో, అలోపతిలో. కానీ హోమియోపతి వైద్యంలో దానికి శాశ్వత పరిష్కారం ఉందని చెప్పేదానికంటే సక్సెస్ఫుల్ కేసు ప్రజలకు చూపిస్తే నమ్ముతారు. కాబట్టి హోమియోపతిలో ఈ యొక్క సోరియాసిస్ అనే వ్యాధికి శాశ్వత పరిష్కారం ఉంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. చాలామందిలో అదే ఆయింట్మెంట్లు లోషన్లు పెట్టుకుని అప్పుడప్పుడు సప్రెస్ చేసుకున్న వ్యాధి మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ హోమియోపతిలో ఎక్స్టర్నల్గా ఎలాంటి ఆయింట్మెంట్లు ఇవ్వకుండా ఇంటర్నల్ మెడిసిన్ ఇచ్చే శాశ్వతంగా తగ్గించవచ్చు. అది ఎంతవరకు సక్సెస్ అనేది మీరు చూస్తే కనిపిస్తుంది వీడియోస్ సక్సెస్ఫుల్ కేసులు అని. ఏం పేరు చెప్పమ్మా? రమ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ జిల్లా? పెద్దపల్లియా. ఓకే. ఏం ప్రాబ్లం ఉండే? చర్మ వ్యాధి ఉండే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందా నీకు? 23 ఇయర్స్ నుంచి ఉందా? మరి ఇంతకుముందు ఎక్కడ వాడినావు మందులు? ఆయుర్వేదిక్ అన్నీ, అలోపతి అన్నీ వాడినాం. తక్కువ కాలే. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 3-4 మంత్స్ అవుతుంది. ఏమేమి డెవలప్ అయింది? లెగ్స్కి ఎక్కువ ఉంటే పోయింది. లెగ్స్కి మొత్తం పోయింది. చేతులకు? చేతిలో కొంచెం రిజల్ట్ వచ్చింది, ఇంకా కొంచెం రావాలి. పౌడర్ రావడం తక్కువైందా? అప్పుడు ఏముంటుండే? అప్పుడు మొత్తం పొట్టు రాలుతూ ఉండే. ఇప్పుడు లేదా? పొట్టు రాలుతలేదు ఇప్పుడు. అంటే తక్కువైనట్టే కదా. ఇంకొక 3 నెలలు వాడితే మొత్తం మళ్ళీ నిగా నిగా రాతే చర్మం. మీ బిడ్డనా? ఎట్టున్నది నా బిడ్డకు? ఇప్పుడు చాలా ఎన్ని కష్టాలు పడ్డావు? 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ దాదాపు 10-15 లక్షల ఖర్చు. చూసినావా? అంత పెట్టినా తక్కువ కాకపోయే అవతల వైద్యంలో. హోమియోపతిలో ఇంత మంచి మందులు ఉన్నాయనేది ప్రజలకు తెలియక నీ లెక్క కష్టాలు వాడి బయట తిరిగి తిరిగి అలసిపోయినాక మా దగ్గరికి వస్తారు. మంచిగా షురూ మొట్టమొదట ప్రారంభంలోనే మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఏ సమస్య వచ్చినట్టు తక్కువైతుంది. ఓకేనా? ఈ విధంగా హోమియోపతిలో వాళ్ళు చాలా లక్షలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వచ్చారు. వితిన్ 3 మంత్స్లో ఒక పర్మనెంట్ క్యూర్ అవుతుంది. అదేవిధంగా పామర్ సోరియాసిస్ కూడా భయంకరమైన వ్యాధి. అది కూడా తాడిపత్రికలు వచ్చిన పేషెంట్. ఏం చెప్తాడో వినండి. అజయ్, ఎక్కడి నుంచి వచ్చినావు? తాడిపల్లి. తాడిపల్లి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినావు. ఏం ప్రాబ్లం? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 7 ఇయర్స్. 7 ఇయర్స్ నుంచి బాధపడుతున్నావా? మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని అవుతుంది? 7 మంత్స్. 7 మంత్స్ ఎంత తక్కువ ఉంది? 90% తగ్గింది. మరి బయట తగ్గింది. ఇక్కడ 7 మంత్స్లో ఏం మీద అప్లికేషన్ లేకుండా తగ్గిందా? ఆయింట్మెంట్ లేదు, లోషన్ లేదు, ఆయిల్ లేదు, తీపి గుల్కలు ఇస్తే తగ్గిపోయింది. 90% ప్రజలకు తెలియాలి. అందుకే హోమియోపతిలో ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేకుండా ఇంటర్నల్ మంత్నే కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. అదేవిధంగా నెల్లూరు నుంచి ఒక పేషెంట్ పామర్ సోరియాసిస్తో వచ్చాడు. ఆయనకు కూడా ఎక్స్టర్నల్గా అప్లికేషన్ లేకుండా ఎంత తగ్గిపోయిందో చూడండి. రత్న, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? నెల్లూరు నుంచి. నెల్లూరు. ఏం బాధతో వచ్చినావు? సార్, ఇట్లా హ్యాండ్స్ అంతా బ్లాక్ అయిపోతాయి. పామర్ సోరియా చూపి, ఇక్కడ చూపి. సోరియా మొత్తం కలర్ వచ్చింది కదా. అప్పుడు ఏం బాధ ఉండే? అప్పుడు మొత్తం బ్లాక్గా ఉండే, బ్లాక్ ఉండే, దురద ఉండే, క్రాక్స్ ఉండే, అవన్నీ పోయినాయి. ఎన్ని నెలలైంది ఇక్కడ వాడబట్టి? 6 మంత్స్ అయింది. 6 మంత్స్లో కంప్లీట్. ఏం అయింట్మెంట్లు పెట్టకుండా? వెరీ గుడ్. థ్యాంక్ యూ. చూడండి, చాలామంది ప్రజలకు హోమియోపతి మీద అవగాహన లేక ఎలాంటి వ్యాధి వచ్చినా ఇతర వైద్యంలోకి వెళ్ళి అందులో తగ్గక లాస్ట్ టైంలో మా దగ్గరికి రావడం జరుగుతుంది. హోమియోపతిలో ప్రజల అవగాహన కోసం, ప్రజల చైతన్యం కోసమే ఈ ప్రత్యక్ష ఈ సక్సెస్ కేసు అనేది మీకు చూపించడం జరుగుతుంది. హోమియోపతిలో ప్రచారం లేక ప్రజలకు తెలియకుండా హోమియోపతి అనేది ఒక వైద్య విధానం ఉందనేది ప్రజలకు తెలియక
ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి వ్యాధినైనా శాశ్వతంగా నివారించవచ్చు హోమియోపతి వైద్యంలో. గతంలో డాక్టర్ శామ్యూల్ హ్యానిమాన్ గారు అల్లోపతి వైద్యంలో ఎండి పట్టభద్రుడు ఒక ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. 250 ఏళ్ళ కిందనే అతనికి విరక్తి వచ్చింది అల్లోపతి వైద్యం పట్ల. ఎలాంటి వ్యాధి ఏ మందు ఇచ్చినా సప్రెస్ అవుతుంది, కానీ శాశ్వత నివారణ అయితే లేదు. దీనికి మూలాలను తీసేటువంటి వైద్యం కావాలని ఎంతో రీసెర్చ్ చేసి ఈ వైద్యం కనిపెట్టడం జరిగింది హోమియోపతి. ఇందులో డాక్టర్స్ ఏదైనా వ్యాధి యొక్క మూలాలను దొరకబట్టి కరెక్ట్ మెడిసిన్ ఇస్తేనే అది శాశ్వతమైన పరిష్కారం అవుతుంది. కాబట్టి వ్యాధి లక్షణాలు బయటకు చెప్పాలి పేషెంట్స్. ఇప్పుడు అల్లోపతి వైద్యంలో కానీ ఇతర వైద్యంలో ఎట్లుంటుంది, ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్, బ్లడ్ టెస్ట్లు చేసి డయాగ్నోస్ చేసి ఈ వ్యాధి అని మందులు రాస్తారు. అట్లుండదు హోమియోపతిలో. వ్యాధి గుర్తుపెట్టిన తర్వాత కూడా వ్యాధి యొక్క లక్షణాలు, వ్యాధి బయటకు ఎలాంటి సిమ్టమ్స్ చూపిస్తుందో ఆ సిమ్టమ్ చెప్పినప్పుడే, లక్షణాలు చెప్పినప్పుడే వ్యాధి లక్షణాలను ఆధారంగా తీసుకొని అదే సిమ్టమ్స్ ఉన్నటువంటి సిమిలర్ మందు ఇచ్చినప్పుడే హోమియోపతిలో 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది, 3-4 మంత్స్లో కంప్లీట్ క్యూర్ అయిపోతాయి ఎన్నో వ్యాధులు. కాబట్టి ప్రజలారా, హోమియోపతి డాక్టర్ దగ్గర పోయినప్పుడు నాకు కడుపు నొస్తుంది, ఇలా మందు ఇవ్వని చెప్పగానే ఇవ్వడానికి రాదు, నాకు క్యాన్సర్ ఉంది మందు ఇవ్వమంటే ఇవ్వరాదు. క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏమున్నాయి ఆ లక్షణాలన్నీ చెప్పాలి. బయటకు తింపుతుంది, వామిటింగ్ అవుతుంది, నొప్పి వస్తుంది, లేకపోతే ఏమేమి ఉన్నాయి ఆ లక్షణాలన్నీ మేము తీసుకుంటాం. దాని మీదకి వెళ్ళి దానికి సూటబుల్ దాన్ని మ్యాచ్ అయిన మందు మనం ప్రయోగం చేసినప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది. ఈ విధంగా హోమియోపతిలో ఎలాంటి క్రానిక్ డిసీజెస్ అయినా శాశ్వతంగా నివారించవచ్చు. కాబట్టి ప్రజల్లో ఇప్పుడు చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్. అదేవిధంగా కీర్తన అనే పేషెంటు గర్భసంచికి సర్విక్స్, గర్భసంచి కింది భాగం మూతి భాగంలో సర్విక్స్ అంటారు, సర్విక్స్ క్యాన్సర్ పుట్టి భయంకరమైన నొప్పితో చిన్న ఏజ్ 35 ఏళ్ళ పిల్ల, ఆమెకు ఎంతో బాధపడుతుండగా ఆపరేషన్ చేసి యూరిన్ అనేది మూత్రనాళం ద్వారా రాకుండా వజైన నుంచి మూత్రం రావడం, వజైన నుంచి స్టూల్ రావడం, మోషన్ రావడం, ఇది ఇంత భయంకరంగా ఉన్నటువంటి వ్యాధికి మొన్ననే బాధలు పడుకుంటా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మా దగ్గరికి వచ్చారు. వాళ్ళ బాధ ఏమో చెప్తారు వినండి, మళ్ళీ సక్సెస్ అయినాక మీకు చూపిస్తా పేషెంట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏంది నీ బాధ చెప్పు ఒకసారి, ఏం ప్రాబ్లం సార్? అది క్యాన్సర్ యూట్రస్ బ్లాడర్ దగ్గర ఉందన్నారు సార్. అది గడ్డ సర్వీక్స్ క్యాన్సర్. ఆ సర్వీక్స్ క్యాన్సర్ అయితే యూరిన్ బ్లాడర్ దగ్గర ఉంది, అది ప్రెస్ అయ్యి యూరిన్ లీక్ అవుతా ఉంది సార్. అయితే అది యూరిన్ బ్లాడర్ నుంచి కాదు, అది ఏమంటారు వెజన నుంచి లీక్ అవుతా ఉంది సార్ కంటిన్యూగా. ఓకే, నిలబడికి రాదు, కూర్చోనికి రాదు, ఇట్లా వెళ్తూనే ఉంటారు అన్నమాట కంటిన్యూగా. ఓకే, అంటే ఇంతకు ముందు తెలియకుండానే వచ్చేస్తుంది సార్. ఇంతకు ముందు 5 మంత్స్ బ్యాక్ మోషన్ కూడా ఫిష్లా అని చెప్పి అట్లనే అన్నారు సార్, అది కూడా వెజన నుంచే వస్తుంటే వాళ్ళు ఏం చేసారు కింద మోషన్ వెజన నుంచి వస్తుంది సార్. వస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే పేగుని కట్ చేసి కడుపు దగ్గర అది బ్యాగ్ వేశారు సార్. కడుపు దగ్గర బ్యాగ్ పెట్టినారు. అయితే మళ్ళీ ఎప్పుడు చేంజ్ చేస్తారంటే లోపల గడ్డ ఉంది, నీకు మళ్ళీ పెట్టడానికి రాదు, ఒకవేళ పెడితే ఆ క్యాన్సర్ గడ్డ మొత్తం స్ప్రెడ్ అవుతుంది పేగులలో, అందుకే మీకు కట్ చేసి ఇక్కడ పెట్టినాం మేము అని అన్నారు. అన్న ఒక 4 మంత్స్ కి యూరిన్ రాకుండా వెజన నుంచి యూరిన్ రావడం కంటిన్యూగా రావడం అట్లా అవుతుంది సార్. ఇంకా ఏం తిన్నా వామిటింగ్ సెన్స్ సార్, నిద్ర ఉండదు, వామిటింగ్ సెన్స్. 33 సార్. చిన్న ఏజ్ కదా, చిన్న ఏజ్ వచ్చింది. ఎంతమంది పిల్లలు? మ్యారేజ్ అవ్వగానే యూట్రస్ క్యాన్సర్ అని చెప్పారు సార్, ఆ యూట్రస్ తీసేశారు 2019లో. ఓకే ఓకే ఓకే. ఇంకోటి కిడ్నీ అప్పుడు 2021లో రేడియేషన్ కీమో ఇచ్చారు సార్, ఇచ్చినందుకు ఒక కిడ్నీ పనిచేయడం లేదు, చిన్నగా అయిపోయింది. ఒక కిడ్నీ కొంచెమే పనిచేస్తుంది సార్, దానికి స్టంట్ వేసినారు. అయితే ఇప్పుడు 3 మంత్స్ తర్వాత తీయాలి కదా, మారుస్తామన్నాడు 3 మంత్స్ తర్వాత. ఇప్పుడు నన్ను చూసి స్టంట్ ఏం మార్చడానికి రాదమ్మా,
వెళ్ళిపో అని చెప్పినాడు సార్. అయితే ఇట్లా మొన్న యూరిన్ కూడా ఇట్లా లీక్ అవుతుందని వెళ్తే అడ్మిట్ అవుతే మమ్మీ డాడీకి చెప్తున్నారు వాళ్ళు, హోప్ లేదు ఇంకా అమ్మాయి ఇంకా బతకదు తీసుకెళ్ళిపోండి, ట్రీట్మెంట్ లేదు ఇంకా దానికి, లోపల మొత్తం గడ్డ ప్రెస్ అయిపోయి ఆమెకి ఫిష్ లా వచ్చేసింది అని చెప్పినారు సార్. ఇంకా 5 మంత్స్ నుంచి ఇట్లా పడుకునే ఉంటాను సార్, లేవలేను తిరగలేను, లేచిన యూరిన్ అంతా ఇట్లా బాగా వెళ్ళిపోతా ఉంటది సార్. చూడండి, ఆ పాప అక్కడ నుంచి రాలేక వాళ్ళ పేరెంట్స్ వచ్చిర్రు, వీడియో కాల్లో మాట్లాడి ఆమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా మొన్న, మళ్ళీ సక్సెస్ఫుల్ రిజల్ట్ చూపిస్తా ఆమెకు, అంత ట్రీట్మెంట్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఇంకా బతకదని చెప్తే ఎంత బాధ ఉంటుంది పేరెంట్స్కు ఆమె ముంగట. కాబట్టి కీమోథెరపీ రేడియోథెరపీ అన్ని థెరపీ చేసినా సక్సెస్ కాకపోయా, మరి ఏం ట్రీట్మెంట్ అన్నట్టు ప్రజల్లో. ఇప్పుడు హోమియోపతిలో ఏం రిజల్ట్? గతంలో మీకు ఎన్నో కేసులు చూపించిన క్యాన్సర్ కేసు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్, ఇప్పుడు ఈ కేసులో అవి కూడా ఫస్ట్ వచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు మళ్ళీ సక్సెస్ అయినాక మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఏం రిజల్ట్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ తర్వాత వాళ్ళ సక్సెస్ కేసు మీకు చూపిస్తా. 15 రోజుల కంటే ఎక్కువ బతకదన్న పేషెంటు ఎట్లా బతుకుతుంది అనేది మీకు చూపిస్తా ప్రజలకందరికీ. అదేవిధంగా టంగ్ క్యాన్సర్, మొన్ననే శ్రీకాకుళంకెళ్ళి వచ్చిండు, టంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు, కీమోథెరపీ రేడియోథెరపీ పెట్టినా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ లేదు, ఆ బాధ భరించలేక మా నోరు తెరవరాదు, నోరు మొత్తము జా మొత్తము కంట్రాక్ట్ అయిపోయింది, నోట్లోకి ఏం తినలేకపోతున్నాడు. ఆ పేషెంట్ ఏం చెప్తున్నా వినండి, మళ్ళీ సక్సెస్ కేసు చూపిస్తా. జగరాజు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ శ్రీకాకుళం నుంచి సార్. శ్రీకాకుళంకి హైదరాబాద్కి వచ్చినావు? హైదరాబాద్. ఏం బాధ? నాకు టంగ్ క్యాన్సర్. టంగ్ క్యాన్సర్ నోరు తెరు, అందుకని ఎక్కువ తెరపు వస్తలేదా? టైట్ అయిపోయి అన్నం తినరాదు? అన్నం తింటాం. తింటున్నావా? తింటున్నాం. నోరు తెరు వస్తలేవు కదా? అంతే, జ్యూస్ లాగా తింటున్నావు. ఎన్ని సంవత్సరాలు బాధపడదు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఏం ట్రీట్మెంట్ తీసుకున్నావు? రేడియేషన్ కీమో తీసుకున్నావు? ఆయన తగ్గవాలే. ఎక్కడ తీసుకున్నావు? అక్కడనేనా? ఈ హాస్పిటలా? హెచ్సిజి. ఓకే. ఎన్ని తీసుకున్నావు రేడియేషన్స్? 20 తీసుకున్నా తగ్గవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినావు కదా, మళ్ళీ నోరు పెద్దగా ఓపెన్ అయితే చేస్తా వ్యాధి తగ్గిపోతుంది. ఓకేనా? పక్క చెంప దింపు. ఓకే, మంచిది. డాక్టర్, టంగ్ క్యాన్సర్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక కాలర్ ఉన్నారు, నరసింహారావు గారు కృష్ణాపురం నుంచి. హలో. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే నరసింహారావు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? కృష్ణాపురం అండి. ఏ జిల్లా? ఖమ్మం జిల్లా. ఓకే, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. నరసింహారావు గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే. నమస్తే నరసింహారావు, చెప్పండి. చెప్పండి చెప్పండి. నాకు మొఖాలు నొప్పులు. 20 సంవత్సరాలు మొఖాలు నొప్పులు వచ్చి అసలు నడలే పరిస్థితి వచ్చింది. గ్యాస్ ట్రబుల్ ఉన్నాయి, మొఖాలు నొప్పులు, గ్యాస్ ట్రబుల్. ఓకే, మీ ఏజ్ ఎంత? 72 అండి. 72 సార్. 72. ఓకే, మరి ఏం చేసినావు మొఖాలు నొప్పులకు? ఇప్పటిదాకా ఏం ట్రీట్మెంట్ తీసుకున్నావు? ఏంటంటే అన్ని తిరిగిన కానీ హాస్పిటల్ తిరిగిన కానీ నయం కాలేదు. నయం కాలేదా? ఓకే, అయితే మీరు ఖమ్మంకి వెళ్ళి హైదరాబాద్ చిక్కడపల్లికి రండి. హైదరాబాద్ ఏ సోళ్ళు చూసినా శాంతి కూడా మించి అన్ని ఖమ్మం కూడా తిరిగిన సార్. ఖమ్మం కూడా తిరిగినా కూడా నయం కాలేదు. ఓ, ఖమ్మం తిరిగినా రాలేదు. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ మెడిసిన్ వాడితే కీళ్ళలో నొప్పులు తగ్గిపోతాయి, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది లోపల. 20 సంవత్సరాలు. మరి 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం, క్రానిక్ అయిపోయింది, మళ్ళీ లోపల గుజ్జు అంతా అరిగిపోతుంది. ఆ గుజ్జు పెరిగే మందులు మంచిగా ఉన్నాయి, మీరు రాలేకపోతే కూడా మీకు పోస్టుల్లో కొరియర్ ద్వారా పంపిస్తాం, వీడియో కాల్ మాట్లాడి మీతో మాట్లాడి మందులు పంపిస్తాం. చాలా మంది కూడా ఇంకా మీతో మీ లెక్కనే హైదరాబాద్ అంటే తెలియదు, హైదరాబాద్ చండలో చిక్కడపల్లి తెలియదు సార్, మేము రాలేకపోతున్నాం. మీ దగ్గర కలిసి చూసి చూపించుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే,
గురువారం తప్ప మిగతా రోజులంతా హైదరాబాద్లో ఉంటా, గురువారం కాకుండా మిగతా రోజులు రండి పొద్దున 10 గంటల నుంచి 5 గంటల వరకు. ఓకేనా? ఓకే, నమస్తే. డాక్టర్ గారు, మోకాల నొప్పులకే కాకుండా సోరియాస్కి అంటే అన్ని వ్యాధులకు కూడా హోమియోలో వైద్యం ఉంది అన్నారు. హోమియోపతి వైద్యంలో అన్ని రకాల వ్యాధులకు శాశ్వత నివారణ. టెంపరీ సప్రెస్ చేసేది కాదు, వాళ్ళు వ్యాధి లక్షణాలు కరెక్ట్ చెప్తే, కరెక్ట్ మెడిసిన్ ఇస్తే, ఇండికేట్ అయిందనుకో, అవన్నీ ఏళ్ళ నుంచి ఉన్న సమస్య అయినా కానీ పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు గతంలో మనం ఎన్నో కేసులు చూపిస్తున్నాం కదా, సోరియాసిస్ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు, నరకం అనుభవించిన వాళ్ళకు డోసు వడంగానే మాకు 1 వీక్లో రిజల్ట్ కనిపించింది. 1 మంత్లో అద్భుతంగా తగ్గింది, 6 నెలల కంప్లీట్ వాషౌట్, మరి మళ్ళీ తిరిగి రాలేదు. మేము ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్ కానీ లోషన్స్ కానీ ఆయింట్మెంట్లు ఇవ్వం, ఇంటర్నల్గా తీపి గులికలు ఇస్తేనే అంత పవర్ పనిచేస్తుంటే. హోమియోపతి పవర్ ఎంత ఉందో ప్రజలు గుర్తించాలి. హోమియోపతిలో గుడ్డిగా ఎక్కడో పోయి డాక్టర్ల దగ్గర పనిచేయకపోతే హోమియోపతి వైద్యమే పనిచేయదంటారు మీరు చాలామంది. డాక్టర్ను కరెక్ట్ డాక్టర్ని ఎన్నుకోవాలి. హోమియోపతిలో కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిను, మళ్ళీ మ్యాచ్ అయిన మందు వాడితేనే, క్వాలిటీ మందులు, మంచి ఒరిజినల్ మందులు ఉంటేనే రిజల్ట్ పనిచేస్తుంది. ఎక్కడో వాడి నేను గుడ్డిగా వాడి హోమియోపతి వాడినా తక్కువగాలి అని మా దగ్గరికి వస్తారు. అంత మాత్రం సిస్టమ్ తప్పు కాదు కదా. నువ్వు బ్లైండ్గా వాడినప్పుడు కరెక్ట్ డాక్టర్ ఎక్కడ రిజల్ట్ ఉందో అక్కడ మీరు ఎంత దూరం ఉన్నా పోయి తీసుకుంటేనే మీకు సక్సెస్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. మీరు అంత దూరం పోవాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా, ఇంటికాడ పక్కకే ఉండడం చెప్పి పోయిరనుకో, డబ్బులు వేస్ట్, ఆ వ్యాధి అట్లే ఉంటుంది. ఈ విధంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే హోమియోపతి, ఏదో గుడ్డిగా అలోపతిలో వాడినట్టు ఒక 4 రకాల గోళీలు, 10 రకాల గోళీలు రాసుడు, యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్స్ రాసి మింగిపో అంటే అట్లా కాదు. మా దగ్గర హోమియోపతిలో కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ వాడితేనే పనిచేస్తుంది. అందుకే హోమియోపతి సిద్ధాంతం ఏంటి, సిమిలియా సిమిలివేస్ క్యూర్ అంటారు. సిమిలియా అంటే సింగల్ అండ్ సిమిలర్, వ్యాధి లక్షణాలకు సిమిలర్ మందు ఉంటేనే క్యూర్ అవుతుంది. అలోపతి సిద్ధాంతం ఏంటి, అపోజిట్ క్యూర్స్ అపోజిట్. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయింది, యాంటీబయాటిక్ యాంటిక్ ఇస్తారు, యాంటీబయాటిక్ పెయిన్ వచ్చింది, యాంటీ పెయిన్ కిల్లర్, జ్వరం వస్తే యాంటీపైరెక్సియా, ఇట్లా యాంటీగా ఉంటాయి. హోమియోపతిలో సిమిలర్ ఉంటాయి వ్యాధి లక్షణాలకు, అప్పుడే హోమియోపతిలో శాశ్వతంగా నివారణ అవుతుంది. డాక్టర్, అలాగే హోమియోపతిలో వ్యాధులకే కాకుండా ఇప్పుడు కొంతమందికి చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి, అంటే యాక్సిడెంట్ ఇంజురీస్ అలాంటివి, వాటికి కూడా ట్రీట్మెంట్? అద్భుతం, యాక్సిడెంట్స్ అయ్యి చాలా మందికి హెడ్ ఇంజురీస్ అవుతాయి. కొద్దిగా నెత్తికి దెబ్బ తగ్గలేని వాళ్ళు నాకు గింతే కదా దెబ్బ ఏం కాదు అనుకుంటారు, కానీ లోపల మెదడులో ఒత్తిడి పడి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ వస్తాయి. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందంటే కథం, వాళ్ళకు ఒక సైడ్ పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంజురీస్కి అయితే అద్భుతమైన మందు, ఏ దెబ్బ తాకినా ఏ దెబ్బ తాకినా, మనకు ఒకవేళ హెడ్ ఇంజురీ అయితే మాత్రం అశ్రద్ధ చేయొద్దు, ఏ బ్లీడింగ్ రాలేదు, బయటకు ఏం పలగలేదు, నాకేం కాలేదు, నువ్వు బ్రెయిన్ షేక్ అయితే కథం, లోపల ఇంజురీ అవుతుంది, లోపల బ్లడ్ క్లాట్ అవుతుంది. డాక్టర్, ఈ ఇంజురీస్కి సంబంధించింది మోహన్ గారిది ఒక వీడియో ఉంది, ఆ వీడియో కన్నా ముందు ఒక కాలర్ ఉన్నారు, సల్మాన్ గారు ఖమ్మం నుంచి. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్, సల్మాన్ గారు నమస్తే, చెప్పండి. మా బాబుకి 12 ఇయర్స్ సార్. సోరియాసిస్? మా బాబుకి 12 ఇయర్స్. అయితే ఈ కాలు నడుము జాయింట్ లో బోన్ సైడ్ అయింది అన్నారు సార్. ఓకే, దానికి అది మధ్యలో డాక్టర్స్ గారేమో మధ్యలో జరిగింది కాదు, ఇది పుట్టుకతో వచ్చింది కదా, ఇది ఒక మిరాకిల్ అంటున్నారు. ఏమైతుంది, నడవలేకపోతున్నాడా? ఆహా, అంతే యాక్టివిటీస్ చాలా బాగుంటాడు సార్, ఆడుతూ ఉంటాడు, అది కానీ ఒక కాలు సైజ్ తక్కువైంది. అచ్చా, కాలు సైజ్ తగ్గిందా? తగ్గి కుంటుతున్నాడు సార్, దానికి సర్జరీ చేయాలన్నాడు. మరి సర్జరీ లేకుండా ఏమన్నా? అది సర్జరీకి సంబంధించింది, ఆ మజిల్స్ కాంట్రాక్ట్ అయిపోయినాయి, దానికి సర్జరీ అవసరమే. సార్, మంచి డాక్టర్ దగ్గర న్యూరో ఫిజిషియన్ అండ్ ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మంచి హాస్పిటల్లో చేస్తే మీరు సక్సెస్ అవుతారు. వేరే గుడ్డిగా పోతే మన డబ్బులు లక్షల ఖర్చు అవుతాయి, మళ్ళీ రిజల్ట్ కాకపోతే పిల్లగాని లైఫ్ ఖరాబు. మంచి డాక్టర్ని ఎన్నుకోవాలి, న్యూరో ఫిజిషియన్ అండ్ ఆర్థోపెడిక్ ఇద్దరు కలిసి చేస్తారు అది. డాక్టర్, అలాగే ఇందాక మనం అన్నట్టు యాక్సిడెంట్ అండ్ హెడ్ ఇంజురీకి సంబంధించిన మోహన్ గారి వీడియో ఒకటి ఉంది, అది చూద్దాం. ఏం పేరు? మోహన్ సార్. మోహన్ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరాబాద్. ఏమైందండి? నాకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ వచ్చి యాక్సిడెంట్ లో
యాక్సిడెంట్ అయిందా? నెత్తికి దెబ్బ తాకింది, పెరాలసిస్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ కాలు చేయబడిపోయింది. ఒంగో నెత్తి మీద ఆపరేషన్ చేసేదా? ఒంగో తమగడికి నెత్తి మీద ఆపరేషన్ చేసారు. గ్లాట్స్ తీసేసారా? తీసేసారు. కాలు లేస్తలేదా? చూపి. చెయ్యి. పైకి లేవటం లేస్తలేదు అసలే. వాడితో ఇట్లాంటి అంటే ఎవరైనా పట్టకపోతే నడుస్తావు? అంతే సార్. నీ అంతా నీకు నడవరాదు. అన్నిటి కష్టం సార్. కష్టం ఉంది. చాలా కష్టం సార్. బాత్రూమ్ వచ్చే తెలుస్తుందా? అన్నీ తెలుసు సార్. అన్నీ తెలుస్తుంది కానీ నడక ఒక్కట్లేదు. ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం వచ్చినావు కదా, నెల రోజులలో నీకు మార్పులు కనిపిస్తాయి. ఏం కనిపించింది మళ్ళీ మంచి చెప్పాలి. కాళ్ళ చేతులల్లో నెత్తి నొప్పి వస్తా అంటున్నావు కదా, ఆ నెత్తి నొప్పి నోడు అంత పెద్ద ఓపెన్ చేస్తలేదు. పట్టుకుంటుందా? పట్టుకుంటా సార్. ఇది నవ్వడానికి కూడా రా సార్. నవ్వడానికి అసలు రాదు. నవ్వడానికి వస్తా సార్. నవ్వడానికి సార్. నవ్వడానికి రాదు. నవ్వడానికి రాదు. ఇప్పుడు టీవీ చూసాము సార్, కొంచెం సెంటిమెంట్స్ వచ్చినట్టు అప్పుడు ఏడిపోస్తా సార్. అబ్బా సెన్సిటివ్ పర్సన్. అప్పుడు ఏడిపోస్తా సార్. ఇప్పుడు నీకు నవ్వడానికి ఇలా చిన్న చిన్నగా ఉన్న ఏరియాలు అన్నీ మంచిగా అవుతాయి. నెత్తి నొప్పి కూడా తక్కువ ఉంటుంది మళ్ళీ వచ్చే వరకు. ఓకే సార్. నెత్తి నొప్పి బాగా ఎక్కడ వస్తుంది చెప్పు? అక్కడ నొప్పి వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చే వరకు నెత్తి నొప్పిలో తేడా ఉంటుందా? ఆ ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. సరే సార్, చెప్తాను సార్. ఓకే. చూడండి, హెడ్ ఇంజురీ అయిపోయి జీవితమైన ఖరాబ్ అయిపోయింది. చూడు, పిల్లగానికి లెఫ్ట్ సైడ్ కాలు చేయి పడిపోయింది, ఇంకా నేను నోరు ఉన్నది. ఈ హెడ్ ఇంజరీ రైట్ సైడ్లో క్లాట్ అయితే లెఫ్ట్ సైడ్లో పెరాలసిస్ వస్తుంది. కాబట్టి ఎలాంటి హెడ్కు దెబ్బ తగిలినప్పుడు వెంటనే ఎంఆర్ఐ తీసుకోవాలి. మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసినట్లయితే హెడ్లో ఉన్నటువంటి బ్రెయిన్లో ఉన్నటువంటి క్లాట్స్ అన్నీ కూడా కరిగిపోయే మందులు హోమియోపతిలో ఉన్నాయి, అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కోసం ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా మనకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఎప్పుడు వస్తారు మాకు ఏపీ కానీ కొత్త వాళ్ళంతా కూడా ఈ ఏపీ విజిటింగ్ మనం పర్యటన గురించి నోట్ చేసుకోండి. ముఖ్యంగా ఎవ్రీ మంత్ ఫస్ట్ గురువారం విజయవాడ హోటల్ మనోరమ, నెలకు 4 గురువారాలు, గురువారాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఏపీకి నేను వచ్చేది గురువారాలే. ఫస్ట్ గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, మూడవ గురువారం విశాఖపట్నం దాబా గార్డెన్ హోటల్ చంద్ర, నాలుగవ గురువారం తిరుపతి హోటల్ మినర్వ గ్రాండ్. ఈ విధంగా ప్రతి గురువారము ఏపీ విజిట్, నాలుగు గురువారం ఏపీ మొత్తం కవర్ అవుతుంది. ఇక్కడ అందుబాటులో దగ్గరలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క ఏపీ విజిట్లు చేయండి. మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. చిక్కడపల్లిలో తెలంగాణ జిల్లాలకు అందరికీ కూడా 100-150 కిలోమీటర్లు హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్లోనే కేంద్రకం, హైదరాబాద్లోనే చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటా. మీరు మొన్నటి వరకు నేను వన్ అండ్ హాఫ్ మంత్ అమెరికా పోయి నుండి ఇప్పటిదాకా ప్రజలకు చాలా ఇబ్బంది అయింది. మా జూనియర్ డాక్టర్ని పెట్టిపోయినా, ఇప్పుడు మళ్ళీ మేము వచ్చేసి మనం తెలవడానికి మీకు ఈ లైవ్లో చెప్పడం జరుగుతుంది. మీరు అది హైదరాబాద్లో డైలీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, హైమావతి గారు గుంటూరు నుంచి. హలో హలో హైమావతి గారు. డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, రవీందర్ గారు. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రవీందర్ గారు, ఎక్కడ నుంచి మాట్లాడుతారు సార్? మా తెలంగాణ సార్. తెలంగాణ ఏ జిల్లా? గోపాలపల్లి సార్. గోదావరి, చెప్పండి. కాళ్ళ నొప్పులు ఉండని, కీళ్ళ నొప్పులు ఉండని, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉండని, బీపీ గోళీలా? బీపీ ఉన్నదా మీకు? ఇంతకు ముందు లేదు సార్, మొన్నటి నుండి వాడాలంటాను సార్. అంటే బీపీ ఉంటే వాడాల్సిందే, ఎక్కువ బీపీ మోర్ దెన్ 1 AG ఉంటే బీపీ గోళీ వాడాలి. మామూలుగా కొద్ది కొద్దిగా ఉంటే హోమియోపతిలో శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. బతికిన రోజులు వాడాలి అలోపతిలో బీపీ గోళీలు. మీకు షుగరు బీపీ అవన్నీ మెయిన్ ముఖ్యంగా చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఏజ్ ఎంత మీది? ఏజ్ ఎంత? 40 అంటే నువ్వు బాడు దాటినట్టే. 40 దాటిన తర్వాత అన్నీ వీక్ అయిపోతాయి. 40 వరకే మనిషి స్ట్రాంగ్ ఉంటాడు. 40 తర్వాత ఈ సమస్యలు అన్నీ వస్తుంటాయి. కండరాల బలహీనత, టెండాన్స్, మజిల్స్ ఇవన్నీ వీక్ అవుతుంటాయి. వాటికి మంచి బలమైనటువంటి మందులు హోమియోపతిలో ఉన్నాయి.
మంచి సింప్టమ్ చెప్పి కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినట్టయితే మీకు ఈ సింప్టమ్ ఈ వ్యాధులన్నీ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అవుతుంది. మీరు హైదరాబాద్ అన్నకొండకి వచ్చేది ఉన్నారు సార్? హైదరాబాద్లో అన్నకొండకి వచ్చేది ఉన్నారు సార్? అన్నకొండకు వద్దామనుకున్నా గతంలో, ఒక క్యాంప్ పెట్టి చూసిన అక్కడ ఆయన అన్నకొండ వరంగల్ మనకు హైదరాబాద్ దగ్గరలో ఉంది కదా, 100 కిలోమీటర్లే, 1 అవర్లో వచ్చినాం అక్కడికి. మరి హైదరాబాద్లో ఇంత దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ బ్రాంచ్ పెట్టే టైం లేదు మనకు. ఇంకోటి ఏంటంటే వారం రోజులు అన్నీ కూడా ఫిక్స్ అయిపోయింది, మీకు ఎక్కడి నుంచి మనం మళ్ళీ డిస్టర్బ్ అవుతట్లేదు, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్లో డైలీ ఉంటున్నాం కాబట్టి హన్మకొండ కానీ కరీంనగర్ కానీ మెదక్ కానీ జైదాబాద్ కానీ ఎక్కడి నుంచైనా మనకు హైదరాబాద్ దగ్గరే, ఆదిలాబాద్కి వెళ్ళి వస్తున్నారు వాళ్ళకు కూడా. మనకు హైదరాబాద్ కేంద్రకం కాబట్టి మీకు ఇంకా మళ్ళా దగ్గర దాకా వరంగల్ అంటే హన్మకొండ దాకా బ్రాంచులు పెట్టడం కష్టము. ఎందుకంటే పెట్టచ్చు, మేము పెట్టినా కానీ నేను రాలేను, జూనియర్ని పెట్టాను అనుకో, జూనియర్ డాక్టర్లు కరెక్ట్ చూడకపోతే ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది? ఈశ్వరాపురం క్లినిక్ మందు వాడిన తక్కువ కాలే బదనామా వస్తుంది. 100 బ్రాంచులు జిల్లాకు ఒక బ్రాంచ్, 100 బ్రాంచులు పెట్టవచ్చు. పెట్టినా కానీ మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి జూనియర్ల మీద వాళ్ళు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయకపోతే మన పేరు బదనామా అవుతుంది కదా. అందుకే పెడతలేను. మళ్ళా మీరు ఎక్కడ ఉన్నా హైదరాబాద్ చిక్కడపల్లికి రండి. ఓకే డాక్టర్. స్కిన్ ప్రాబ్లమ్సే కాదు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకి అలాగే క్యాన్సర్కి కూడా ఉన్న ట్రీట్మెంట్ని హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో దాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్, స్టే విత్ అస్.